హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే అస్సలు బాగాలేదండి. ఫీవరు, బాగా కోల్డ్, వాయిస్ అస్సలు సెట్ అవ్వట్లేదు. అయినా కానీ వీడియోస్ పెట్టాలని అస్సలు వాయిస్ రావట్లేదండి. వాయిస్ అందుకే పోస్టులు కూడా పెట్టట్లేదు, కానీ పెట్టాలి కదా అందుకని పెడుతున్నాను. సేమియా సింపుల్ వేలక్కి చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక కప్పు సేమ్ తగినంత షుగర్ అండి. వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి, ముందే చెప్తున్నాను. కొబ్బరి ఇట్లా చాప్ చేసుకోవాలండి. అట్లాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం. మీరు ఏం కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. అన్ని పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. దాంట్లోనే కొంచెం గసగసాలు కూడా వేసామండి. సింపుల్ వేలో చెప్తానండి సేమియా కేర్. దానికి కావాల్సింది ఒక హాఫ్ లీటర్ మిల్క్. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం సేమియాని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గా అయిపోతుంది. ఇట్లా ఎవరికైనా కోల్డ్గా ఉన్నా, అట్లా బాగా కాఫ్గా ఉన్నా కొంచెం ఇలా చేసుకుని తాగితే ఏంటంటే కొంచెం రిలీఫ్గా కూడా అనిపిస్తుంది. ఎవరైనా కొంచెం ఫీవరిష్గా ఉన్నా కొంచెం లైట్ ఫుడ్ అవుతుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది, కొంచెం నోటికి బాగుంటుంది. ఇది బాగా కలపెట్టేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏం చేసేసి దీన్ని తీసి మనము వేరే బౌల్లోకి పెట్టుకుందామండి. బాగా వేగిపోయింది కదా సేమియా. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసి, మనం ఇందాక చెప్పాను కదా ఎండు కొబ్బరి తురుముకున్నాము, అలాగే డ్రై ఫ్రూట్స్. నేను కాజు, కిస్మిస్, బాదం తీసుకున్నాను. గసగసాలు కొంచెం యాడ్ చేశానండి. అలాగే ఖర్జూరా కూడా తీసుకున్నా. సేమియా అనేసరికి ఖర్జూరా వేసుకుంటే బాగుంటుందండి, ఎండు ఖర్జూరా. ఇవన్నీ కలిపి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకుందాము. పాండిలో మిల్క్ పోసేసుకుందామండి. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా. మిల్క్ బాగా ఇట్లా బబుల్స్ వచ్చే వరకు బాగా కాగబెట్టుకోవాలి, మరగవాలి. మరిగితేనే మనం చేసుకునే సేమియా కీరుకి బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది మేగడ కట్టకుండా కలుపుతూ ఉండాలండి. కీర్ అనేసరికి మేగడ ఉంటే బాగుండదు కదా. ఎప్పుడైతే మనకి బాగా మరిగిపోతాయో అప్పుడు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని సేమియా అంతా దానిలో వేసేసుకుందామండి. ఇది ఇలా పిల్లలకి చేసి పెట్టినా పిల్లలు ఈజీగా తినగలుగుతారు, తొందరగానే అయిపోతుంది. ప్లస్ ప్రోటీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అండి ఇది. ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తాము, ఖర్జూరా వేస్తాము. ఎవరైనా ఫాస్టింగ్లు ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకుని తినేస్తే ఏంటంటే కొంచెం లైట్ ఫుడ్ అవుతుంది, హెల్త్కి కూడా ప్రోటీన్ అందుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము సేమియాని. సేమియా ఉడికిందండి, హాఫ్ పైనే ఉడికింది. ఇప్పుడు మనం దాంట్లో సరిపడ షుగర్ వేసుకుందాము. మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాము, సేమియా 1 బౌల్ తీసుకున్నాం కాబట్టి 10 స్పూన్స్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు కావాలంటే చెక్ చేసుకుని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది సైడ్స్ అంటుకోకుండా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే పాలు బాగా మరిగిన తర్వాత కదా. అందుకని సైడ్స్, అందుట్లో నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇలా బాగా బబుల్స్ వచ్చేసి బాగా మరిగిపోవాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి అవి యాడ్ చేయండి. ఆ వేడికి మనకి ఇది ఏదైతే ఉందో అది కూడా మనకి ఉడికిపోతుంది. మనం గసగసాలు వేసుకున్నాం కదా. ఇవి వేసేస్తే ఆ వేడికి గసగసాలు కూడా ఇదైపోతాయి, బాగుంటుంది టేస్ట్.
సేమియా గసగసాలు. సింపుల్ సేమియా కీర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.